సో హాయ్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి నేను మీకు రమ్మీ గ్లీ అప్లికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను సో ఈ అప్లికేషన్ యూస్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు అయితే చాలా బాగా అయితే అర్నింగ్ చేసుకోవచ్చు సో వెబ్సైట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో సింపుల్గా మీరు వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది డౌన్లోడ్ టు ప్లే మీద క్లిక్ చేసి ఏపీకేన్ వచ్చేసి ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి సో ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది సో ప్రతి ఒక్కళ్ళు అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అయితే జాయిన్ అయిపోండి సో అక్కడ మీకు లైవ్ ప్రొడిక్షన్స్ అప్డేట్స్ ఇంకా చాలా అయితే వస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ సింపుల్గా ఏపీకేని ఇన్స్టాల్ అయితే చేసుకుని ఓపెన్ అయితే చేయండి సో ఓపెన్ చేసినట్లయితే మీకైతే ఇలా అయితే వస్తుంది ఇక్కడ మీకు వచ్చేసి ఒక చిన్న అప్డేట్ అయితే ఉంటుంది సో ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో అప్డేట్ అయితే మీకు అయితే కంప్లీట్ అయిపోతుంది అప్డేట్ కంప్లీట్ అయ్యాక మనకైతే ఇలా వస్తుంది పైన మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బైండ్ అని వస్తుంది లేదంటే విత్ డ్రా మీద క్లిక్ చేసినా రిజిస్ట్రేషన్ పేజ్ అయితే వస్తుంది మొబైల్ నెంబర్ ఓటీపీ పాస్వర్డ్ సెట్ చేసుకుని అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి పైన ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి డిపాజిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకైతే ఇలా అయితే వస్తుంది ఇక్కడ మీరు గ్లీ పేలో ఏదో ఒక పేన్ అయితే సెలెక్ట్ చేసుకుని యాడ్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మీకు ఇటువంటి ఇంటర్ఫేస్ వస్తుంది ఇక్కడ సింపుల్గా మీరు ఏ యాప్ నుండి పే చేద్దాం అనుకుంటున్నారు సో యాప్ని సెలెక్ట్ చేసుకుని పేమెంట్ అయితే కంప్లీట్ చేసేయండి సో ఫ్రెండ్స్ మనీ యాడ్ చేసాక ఏం గేమ్ ఆడాలి అండ్ ఆ గేమ్ ఎలా ఆడాలి కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో సింపుల్గా పేమెంట్ కంప్లీట్ చేసేయండి సో పేమెంట్ కంప్లీట్ చేసుకుని యాప్లో ఒక రిటర్న్ రండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు డ్రాగన్ వర్సెస్ టైగర్ అని అయితే కనిపిస్తుంది కదా సో సింపుల్గా మీరు వచ్చేసి ఈ గేమ్ని అయితే డౌన్లోడ్ అయితే చేయండి సో ఈ గేమ్ని డౌన్లోడ్ చేశాక సో మీరు వచ్చేసి ఓపెన్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఓపెన్ చేసేయండి సో ఓపెన్ చేశాక సో మీకు వచ్చేసి యాడ్ అయిపోతాయి మనీ వచ్చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే మీ గేమ్ అకౌంట్లోకి అయితే మనీ అయితే యాడ్ అయిపోతాయి సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు నా గేమ్ అకౌంట్లోకి అయితే నా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే యాడ్ అయిపోయాయి సో నేను మీకు వచ్చేసి జస్ట్ ఎలా రీఛార్జ్ చేయాలని చూపించడానికి అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే యాడ్ చేస్తున్నాను సో మీరు లాసెస్ రాకుండా గేమ్ ప్లే చేయాలంటే మీరు పక్కగా హై అమౌంట్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక డ్రాగన్ వచ్చింది ఒక టైగర్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి సింగిల్ సిరీస్ కంటిన్యూ చేసే ఛాన్స్ కంటే సో డైరెక్ట్ ఇప్పుడు మళ్ళీ టైగర్స్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి సో నేను టైగర్ మీద ఫిఫ్టీ రూపీస్ అయితే బెట్ చేశాను ఎయిట్ అండ్ నైన్ సో ఫ్రెండ్స్ మీరు ఎక్కడైతే చూసుకున్నారు కదా నా ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి ఇప్పుడైతే డబల్ అవుతాయి సో ఇప్పుడు వచ్చేసి నా దగ్గర నైంటీ రూపీస్ అయితే ఉంటాయి సో నా దగ్గర వచ్చేసి వన్ నాట్ త్రీ రూపీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ గేమ్ ఆడేటప్పుడు మీరు వచ్చేసి సింపుల్గా కింద చిప్ని సెలెక్ట్ చేసుకుని బెట్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకోండి టూ టైగర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ రావడానికి అయితే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ టూ టూ టైగర్స్ టూ డ్రాగన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో నేను డ్రాగన్ మీద అయితే హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టేశాను సో చూద్దాం మరి ఏమవుతుందో సో ఎయిట్ అండ్ సెవెన్ సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నారు కదా నేనైతే మళ్ళీ అయితే విన్ అయ్యాను సో ఇలా వచ్చేసి మీరైతే ఈ గేమ్ని అయితే ప్లే చేయాల్సి ఉంటుంది సో ఇలా ప్లే చేయండి సో కొన్ని ట్రిక్స్ అయితే యూజ్ చేయండి మీరు సో ఒక త్రీ టు ఫైవ్ లెవెల్ బ్యాకప్ అయితే సెట్ చేసుకుని మీరు లెవెల్స్ ప్రకారం అయితే గేమ్ ప్లే చేయండి సో మీకైతే లాసెస్ అయితే అసలు అయితే రావు సో ఇప్పుడు నేను వచ్చేసి ఫార్టీ రూపీస్ వచ్చేసి డ్రాగన్ మీద అయితే చేశాను సో చూద్దాం మరి ఏమవుతుందో నేను ముందే చెప్పాను కదా టూ టైగర్స్ వచ్చినాయి నెక్స్ట్ టూ డ్రాగన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయని సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూశారు కదా ఫైవ్ అండ్ ఏ సో నేను వచ్చేసి మళ్ళీ అయితే విన్ అయ్యాను సో ఫ్రెండ్స్ ఈ గేమ్ ఎలా ఆడాలో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది సో మీరు విన్ అయిన మనీని విత్డ్రా చేసుకోవడానికి సో సింపుల్గా మీకు కింద విత్డ్రా అని అయితే కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి యాడ్ బ్యాంక్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఈమెయిల్ అయితే అడిగిద్ది అవి ఫిల్ చేయండి అవి ఫిల్ చేయడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో మీరు యూపీఐలోకి వెళ్ళి యూపీఐ యాడ్ చేసుకుని కూడా అయితే విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు తర్వాత రికార్డ్స్ మీద క్లిక్ చేసి మీ విత్డ్రాని వచ్చేసి మీరు అయితే చూసుకోవచ్చు ప్రాసెసింగ్లో ఉందో సక్సెస్ అయిందో సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది ప్రతి ఒక్కళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి